హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సౌమ్య. మేము మా హస్బెండ్ ప్రెజెంటేషన్ కోసం వేరే ప్లేస్కి వచ్చాము. అక్కడ మాకు కంపెనీ ఒక రూమ్ ఇచ్చింది. మేము ఇక్కడ 15 డేస్ స్టే చేస్తున్నాము. ఈ రూమ్ నాకు చాలా నచ్చింది. ఒక కొత్త ప్లేస్లో ఇలా 15 డేస్ స్టే చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి, ఇది రూమ్ అండ్ ఇది కిచెన్. నేను కిచెన్ కోసం చిన్న బాబు ఉన్నాడని నేను కొంచెం ఈ కుక్కర్ని కొంచెం గ్రోసరీ తీసుకొని వచ్చాను. ఇలా కొంచెం చిన్న బాబు కోసం అయినా కనీసం వండుకునేలా నేను తీసుకొని వచ్చాను. ఈ విధంగా తాలింపులన్నీ ఒకే దానిలో పెట్టేశాను. ఇందులో టీ పొడి పెట్టాను. ఇది పప్పు. ఇందులో కారం, పసుపు, ఉప్పు అన్నీ ప్లేస్ చేశాను. సింపుల్గా ఒక 15 డేస్ కోసం ఎన్ని యూజ్ అవుతాయో అన్నీ తీసుకొచ్చాను నేను. ఎందుకంటే బయట ఫుడ్ చిన్నపిల్లలకి పడదు కదా, మేము అందుకని. సింపుల్ గ్రోసరీ కావాల్సినవన్నీ ఇక్కడ తీసుకున్నాం. ఇలా కొత్త ప్లేస్లో ఇలా ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 15 డేస్ కోసం నేను రాగానే ఇలా సూట్ కేస్ అని ఇంకా ఈ బ్యాగ్స్ని సూట్ కేస్ని ఖాళీ చేసి వార్డ్రోబ్ మొత్తం నీట్గా సర్దేశాను. మా హస్బెండ్ షర్ట్స్ ఇంకా రెడీ అవ్వడానికి, మేకప్ అవ్వడానికి అన్నీ ఈ బ్యాగ్లో పెట్టేశాను. ఈ ఫ్యాంట్స్ అండ్ షర్ట్స్ ఇలా పెట్టాను. మా బాబు బట్టలు ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ నా బట్టలన్నీ ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ నైట్ వేర్ పెట్టుకున్నాను. నా హ్యాండ్ బ్యాగ్, ఇంకా మా బాబు బొమ్మలన్నీ కింద ప్లేస్ చేసుకున్నాను. ఇంకా బయట కూడా చాలా మంచిగా ప్లేస్ ఉంది. బయటంతా బిగ్ బజార్, పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్లేస్ అంతా చాలా బాగుంది. మా బాబు బొమ్మలతో బిజీగా ఉన్నాడు. చాలా వార్డ్రోబ్స్ ఇచ్చారు. సారీ అండి, మా బాబు చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.